కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా దసరా పండగ వీకెండ్ లో ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నట్లు కనిపించగా ఓవరాల్ గా ఎక్స్‌పెక్టేషన్స్ కి కొంచెం దగ్గరగా వెళ్ళినప్పటికీ పూర్తి కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ కలిగించే విధంగానే సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొంచెం బెటర్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా ఆల్మోస్ట్ 75 లక్షల దాకా షేర్ ను వసూలు చేయగా మొత్తం మీద 5 రోజులు పూర్తైన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 8.6 కోట్ల దాకా షేర్ ను 16.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 18 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి సినిమా 9.40 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా తమిళనాడు అలాగే ఇతర చోట్ల హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 10 కోట్ల మార్క్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను అందుకుంటుంది అనుకోగా మొత్తం మీద 9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా వసూలు చేసింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ షేర్ 5వ రోజు 4.55 కోట్ల దాకా ఉండగా టోటల్ గా 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే తమిళనాడులో 78.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 16.40 కోట్లు, కర్ణాటకలో 18.70 కోట్లు, కేరళలో 13.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.40 కోట్లు, ఓవర్సీస్ లో 66.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 198.45 కోట్ల గ్రాస్ ను 97 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 65 కోట్ల వరకు షేర్ ను సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ ను అందుకుంటుంది. అంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్లతో లాంగ్ రన్ దక్కించుకుంటేనే మిగిలిన టార్గెట్ అందుకునే అవకాశం ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.